ప్రపంచంలో ఎవరికీ లేనంతగా సెక్యూరిటీ అమెరికా అధ్యక్షుడికి ఉంటోంది. వైట్ హౌస్లోనే కాదు, ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు డేగ కంటితో పహారా కాస్తారు. ఫారిన్ టూర్లలో కూడా వారు తమ ప్రెసిడెంట్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అయితే ఈ సెక్యూరిటీ కేవలం అధ్యక్షుడికే పరిమితం కాదు, ఆయన కుటుంబానికి కూడా వర్తిస్తుంది. వారి రక్షణ కోసం సిబ్బంది 24 గంటలు పనిచేస్తారు. ఫ్యామిలీకి దూరంగా ఒక్కోసారి సెలవులను వదులుకోవాల్సి కూడా వస్తుంది. మరి ఇంత కష్టపడుతున్నారు కాబట్టి సెక్యూరిటీ సిబ్బంది జీతం ఓ రేంజ్లో ఉంటుందనుకుంటే పొరపాటే. ప్రస్తుతం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల జీతాలకు పెద్ద ఇబ్బందే వచ్చి పడింది. అధ్యక్షుడి దగ్గర పనిచేసే సిబ్బందికి జీతం చెల్లించేందుకు సరిపడా డబ్బులు తమ దగ్గర లేవని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ బాంబు పేల్చింది. యుఎస్ కాంగ్రెస్ జోక్యం చేసుకుంటే తప్ప తాము ఈ సంక్షోభం నుంచి బయటపడలేమని ఆ ఏజెన్సీ ప్రకటించింది. తమ జీతాల పరిమితిని కాంగ్రెస్ పెంచకపోతే ప్రెసిడెంట్ సెక్యూరిటీకి జీతాలు ఇవ్వలేమంది. ఈ సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్తో ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదని ఆ ఏజెన్సీ డైరెక్టర్ రాండాల్ఫ్ అలెస్ వాపోయారు. వాస్తవానికి అధ్యక్షుడి రక్షణ కోసం కేటాయించిన నిధులు ఈ ఏడాది డిసెంబర్ వరకు సరిపోయేవే. కానీ ఈ ఏడాది ట్రంప్, ఆయన ఫ్యామిలీ సభ్యుల టూర్లు ఎక్కువ కావడంతో సీక్రెట్ సర్వీస్పై ఊహించని భారం పడింది. ప్రతి వీకెండ్లో ట్రంప్, ఆయన భార్య మెలానియా ఫ్లోరిడాలోని పామ్ బీచ్కి, న్యూజెర్సీలోని గోల్ఫ్ క్లబ్ వెళ్తున్నారు. వీరితో పాటు ట్రంప్ నలుగురి సంతానానికి కూడా సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈసారి కొత్తగా 800 మందిని తీసుకోవడంతో ఖర్చులు అమాంతంగా పెరిగాయి. మొత్తానికి అగ్రదేశ అధ్యక్షుడు సెక్యూరిటీ సిబ్బంది జీతాల కోసం కూడా ఇలా ఇబ్బందులు తలెత్తడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.